సమానమైన అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇయాల ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికీ మాట ఇస్తున్న మిత్రులారా ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే